గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త, ప్రముఖ రాజకీయవేత్త, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ ఐఆర్ఎస్ పండుల రవీంద్రబాబు. పండుల రవీంద్రబాబు అనగానే అమలాపురం అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా సాత్మే ఉంది. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆయన పదవిని సైతం లెక్క చేయకుండా ప్రజల సేవకే ఆయన ఒక జీవితం అంకితం చేశారు. ఉన్నతమైన విద్య చదువుకున్నప్పటికీ ప్రజలకు ఏదో న్యాయం చేయాలని, ప్రజల సంక్షేమం కోరాలని ఉన్నతమైన విద్యను కూడా ఆయన పక్కన పెట్టి ఈరోజు రాజకీయాల్లో ఉంటూ రాజకీయం చేయకుండా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న పండుల రవీంద్రబాబు గారితో మన ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నమస్కారం సార్. ముందుగా మీకు 19 న్యూస్ తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు సార్. పండుల రవీంద్ర అనగానే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు భిన్నంగా ఉండే వ్యక్తి మీరు, ఎందుకంటే ప్రముఖ విద్యావేత్తగా అదేవిధంగా సుదీర్ఘ రాజకీయం ఉన్న వ్యక్తిగా మీరు ఎన్నో ప్రశంసలు అందుకు పొందారు, అలానే మీరు ఉంటున్నారు సార్. చెప్పండి, అసలే పండుల రవీంద్ర ఐఆర్ఎస్ చదివిన పండుల రవీంద్రకి ఎందుకు రాజకీయాల్లో మనసు వస్తుంది? ఎందుకంటే ఐఆర్ఎస్ అంటే ఇండియన్ లెవెల్, ఇండియా లెవెల్ సబ్జెక్ట్ అది, అంటే మీరు ఒక ఐఏఎస్తో పాటు ఈక్వల్, కానీ దాన్ని కూడా మీరు సాక్రిఫైస్ చేసి మీ కష్టం మొత్తం సాక్రిఫైస్ చేసి రాజకీయాల్లో రావడం గల కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్? రాజకీయం బేసిక్గా అది పబ్లిక్ సర్వీసు. సిన్స్ నేను దళిత్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి, కాన్స్టిట్యూషన్ నమ్ముకున్నాడు కాబట్టి, రాజ్యాంగబద్ధంగా రాజకీయంలోకి వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో 2014 ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. సార్, మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, ఇప్పుడు రాజకీయాలు ఉంటున్నారు, మీరు వచ్చినప్పుడు ఎటువంటి అంటే ఒక కాన్సెప్ట్ మీరు లోపలికి వస్తారు, అంటే ఈ కాన్సెప్ట్ ఇలాగ రాజ్యాంగం భ్రష్టుపట్టుబోతుందనో, లేకపోతే అంబేద్కర్ ఆశయాలు వెనక వెళ్ళిపోతున్నాయనో, లేకపోతే నా తరపుగా మీరే అన్నారు దళిత్ బ్యాక్గ్రౌండ్ వచ్చినానని, ఆ దళిత్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ దళితులకు అన్యాయం జరుగుతుందన్న మీలో ఏమన్నా ఎక్కడైనా అనిపించి వచ్చారా, లేకపోతే ఎవరైనా ప్రోత్సాహం చేశారా? అంటే మన దళిత అనగానే రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళకి, కొన్ని ఎస్సీ కాన్స్టిట్యూన్సీలు ఇయర్మార్క్ చేసి పెట్టారు ఎంపీకి కానీ ఎమ్మెల్యేలకు కానీ, ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ఉద్యోగాల్లో కానీ లేకపోతే సీట్లలో కానీ అన్నింటిలో రిజర్వేషన్ ఉంది కాబట్టి అక్కడ ఎస్సీలో పోటీ చేయాలనేది ఒక రూలు. సో అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి నేను కూడా దానికి ట్రై చేయడం జరిగింది. సార్, మీ పైన చాలా పాజిటివ్ టాక్ అయితే ప్రజల్లో ఉంది. అమలాపురం ఎంపీగా మీరు ఎంతో సక్సెస్ చేశారు, మీకు ఇచ్చిన పదవి అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఉండేవారు కాబట్టి ఆయన మిమ్మల్ని ఇవ్వడం, ఆయన ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ కూడా అయ్యారంటూ సమాచారం, మరి ఎందుకు సార్ ఈ సడన్గా ఈ మధ్యలో మీరు తెలుగుదేశం పార్టీని వీడి రావాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు సమాధానం? నేను చేసిందంతా వ్యక్తిగతంగానే చేసినట్టు నాకు అనిపిస్తుంది. అంటే అది సొంతగా డబ్బా కొట్టినట్టు ఉంటుందేమో కానీ, బట్ రైల్వే మెయిన్గా చెప్పాలనుకుంటే కోనసీమలో నేను బాగా కృషి చేసింది రైల్వే. కోనసీమ రైల్వే బాలయ్య గారు కోటిపల్లి వరకు తీసుకెళ్లారు కాకినాడ నుంచి. అక్కడ నుంచి కొద్దిగా అప్పటికి ఆయన చనిపోవటం దురదృష్టవతి రకరకాల పరిణామాల వల్ల అది ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత కాకినాడ కోటపల్లి నర్సాపూర్ ఆ లైన్వే రైల్వే లైనే వేస్టు తీసేద్దాం అన్న సందర్భంలో ఎలక్షన్ జరిగాయి. ఓకే, ఆ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రెస్ కానీ ప్రజలు కానీ వాళ్ళు జనరల్ ఒకటే అడిగేవారు, కోనసీమ అంతా కొద్దిగా అభివృద్ధి చెందిన ఏరియా, బాగా డబ్బున్న వాళ్ళు, పేదలు లేని ఏరియా, మంచి వాటర్, మంచి రిసోర్సెస్, ఆయిల్ అండ్ గ్యాస్, సో అందరూ హ్యాపీగా ఉంటారు అక్కడ. జనరల్గా ఎక్కడికి ప్రాబ్లమ్స్ ఉండవు. మిగతా రాయలసీమ కానీ అది బీహార్లో కానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కోనసీమలో ఉండవు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ, బాగా విద్యావేత్తలు అన్ని తెలిసిన వాళ్ళు అన్ని, బట్ వాళ్ళకి రైల్వే అన్నది పెద్ద సెంటిమెంట్. వాళ్ళకి మాకు అన్నీ ఉన్నాయి, వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు మా డిస్కనెక్ట్ అయిపోతున్నాము, మా అన్ని ద్వీపాలు ఐలాండ్స్, దానికి కరెక్ట్గా ఒక లైన్ లేదు, రోడ్లు మురిగిపోతున్నాయి, పడవలు ఎక్కాల్సి వస్తుంది, వరదల్లో ఎవరికాళ్ళే చెల్ల చెదరు అయిపోతున్నాం, హెల్త్ సంబంధించి హాస్పిటల్ డాక్టర్స్ రావాలన్నా ఏదన్నా డేంజర్ నైట్ క్యాజువాలిటీకి వెళ్ళాలన్నా, సో ఈ రకమైన ప్రాబ్లమ్స్లో పడుతున్నారని చెప్పి రైల్వే అనేది మెయిన్ డిమాండ్గా పెట్టుకున్నారు ఫస్ట్ నుంచి. ఎప్పటి నుంచో ఉంది అది, దాన్ని నన్ను అడిగేవాడు మీరు చేయగలరా అని, నేను ప్రయత్నం చేస్తాను అన్నాను. సో ప్రయత్నం చేశాను, అయితే దానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా ట్రై చేశాను కానీ
తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కానీ ఏ రకమైన సహాయం అయితే చేయలేదు, ఏ రకమైన మద్దతు కూడా ఇవ్వలేదు. సార్, 2019లో ముఖ్యంగా 2019 ఎలక్షన్స్ మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 171 సీట్లు ఏదైతే ఆయన ఇనామస్ గారు నెగ్గి 151 సీట్లు గుచ్చిపెచ్చారో ఆ టైంలో అమలాపురం ఎంపీ టికెట్ అనురాధ మేడం గారు ఈ దాటిని తట్టుకోలేను, రాజకీయం తట్టుకోలేను, పక్కకి వెళ్ళిపోతాను అన్న తరుణంలో ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరెందుకు గుర్తురాలేదు అక్కడ ఎంపీ సీట్ ఇవ్వాలని? మీకు నేను పార్టీలో చేరింది 2019 ఫిబ్రవరిలో చేరానండి. అప్పటికే సీట్లు అన్నీ అనౌన్స్ చేశారు ఆయన. అనురాధ గారు 1 ఇయర్ 1½ ఇయర్ ముందు నుంచే పనిచేస్తున్నారు, కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్నారు. పైగా నేను పార్టీలో చేరినప్పుడు నాకు ఎంపీ సీట్ కావాలి, ఎమ్మెల్యే సీట్ కావాలని ఏ డిమాండ్ పెట్టలేదు. నేను బేసిక్గా చేరింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ఆయన మీద ప్రేమ, వీళ్ళన్నిటి మించి ఆ పార్టీలో ఉన్న బలం, ఆయన చెప్పిన నవరత్నాలు కానీ ఆయన పెట్టిన మేనిఫెస్టో కానీ అంశాల గురించి అట్రాక్ట్ అయ్యి నేను పార్టీలో చేరడం జరిగింది. సార్, వ్యక్తిగతంగా మీరు చాలా స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ పర్సన్, ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరితో ఇప్పుడున్న ఎమ్మెల్సీ అందరితో పోల్చుకుంటే గవర్నర్ కోటలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ యు ఆర్ ద వన్ ఆఫ్ ద యునిక్ క్యాండిడేట్. ఎందుకంటే ఒక ఐఆర్ఎస్ అంటే ఇస్ నాట్ ఈజీ టాస్క్. అటువంటి మిమ్మల్ని ఆయన రిక్రూట్ చేసుకుని ఎమ్మెల్సీగా మిమ్మల్ని కూర్చోబెట్టారు కదా, మరి ఇటువంటి మేధ ఉన్న వ్యక్తిని, ఇటువంటి పవర్ఫుల్ ఉన్న క్యాండిడేట్ని చంద్రబాబు నాయుడు గారు అంత తెలివి తక్కువగా ఎలా వదులుకున్నారంటే మీరే చెప్తారు. మీరే చెప్పారు కదా తెలివి తక్కువగా వదులుకున్నారని. అదే సార్, అంటే ఇప్పుడు ఉంటాయి కదా, అంటే అప్పట్లో మనకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే అప్పుడున్న ఆ కళా వెంకట్రావు పండుల రవీంద్ర ఉండకూడదు, పండుల రవీంద్ర టికెట్ ఇవ్వకూడదు అని ఎందుకు అలా స్టెప్ తీసుకొచ్చిందని మీ సమాధానం ఏంటి? నేను అసలు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో ఫిట్ అవ్వలేదండి. నేను త్రూఅవుట్ 5 ఇయర్స్ కూడా చినరాజప్ప గారు కానీ ఇక్కడ లోకల్ ఎవరు లీడర్స్ నన్ను ఎవరు లైక్ చేసేవాడు కాదు. ఎందుకంటే ఇది ఒకే ఒకటి రీజన్ చెప్పాలనుకుంటే తెలుగుదేశం ఎందుకు ఫిట్ అవ్వలేదు, తెలుగుదేశం పార్టీకి ఎస్సీస్ జనరల్గా ఎక్కువ ఓట్ వేయరా, అమలాపురంలో కూడా ఎక్కువ మంది ఓట్ వేయలే, ఇది ఫ్యాక్ట్. వైఎస్ఆర్సీపీకి ఎస్సీలు ఓట్ వేశారు. సో బట్ ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఎస్సీలు ఎక్కువ వచ్చేవాడు. ఎంపీ అనగానే ఇక్కడ రిజర్వ్డ్ ఎంపీ ఎమ్మెల్యేలకి ఎస్సీలు ఎక్కువ వస్తారు. అవి వచ్చినప్పుడు జనరల్గా 99.9% వైఎస్ఆర్సీపీ కూడా వస్తారు, ఎందుకంటే ఎస్సీ బేస్ అది. సో ఇతను ఎస్సీలో చూస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళే చూస్తున్నాడు, తెలుగుదేశం చూడలేదు అన్నది ఒక రూమర్. నేను చంద్రబాబు గారిని కలిసి కూడా చెప్పాను ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి, ఎస్సీస్ జనరల్గా వైఎస్ఆర్సీపీలు ఉన్నారు కాబట్టి, వాళ్ళు వస్తున్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా పనిచేయాలి సార్, అదే కదా ప్రజాస్వామ్యం అన్నది. ఒకసారి ఎంపీ అయిన తర్వాత మనందరికీ ఎంపీవే, ఏ పార్టీ అయినా సరే అవునండి అందరికీ ఎంపీ. సో ఎస్సీలు వచ్చినప్పుడు ఎస్సీలు చేస్తున్నాను, వాళ్ళు తెలుగుదేశంలో లేరు అని కానీ పక్కన పెట్టేస్తే మరి అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్ అని చెప్పి. సార్, తెలుగుదేశం పార్టీకి కంచుకోట కోనసీమ బాలయోగి గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో మేలు చేసి ఈరోజు బాలయోగి గారు ఉండుంటుంటే అమలాపురం స్థితిగతులే మారిపో. అటువంటి కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు మీరు అన్న టీడీపీకి పొట్టు లేదని, అసలు టీడీపీ పొట్టు సంపాదించిందే అమలాపురం నుంచి బాలయోగి గారు, మరి ఆ పొట్టుని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మీరు కానివ్వండి ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? నేను చెప్పింది కోనసీమ పట్టు గురించి కాదండి, ఎస్సీ ఎస్సీల గురించి చెప్తున్నా. ఎస్సీ సుమారు 20% కదా, ఆ 20% మెజారిటీ వైఎస్ఆర్సీపీలో ఉన్నారని చెప్పి. బాలయోగి గారికి ఎస్సీలు కాకుండా మిగతా కులాల్లో కూడా మంచి పట్టుంది, బట్ నాకు తెలిసి ఎస్సీలో తక్కువ పట్టుంది. మరి అది కదా హర్ష్ కుమార్ గారు అప్పుడు 2 సార్లు గెలిచాడు ఆయన. సార్, ప్రస్తుతం రాజకీయాల్లోకి వద్దాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్సీగా దేదీయమానంగా మీ పదవి ఏది ఇచ్చారో ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా కష్టపడుతున్నారు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం. ఇప్పుడు అమ్మఒడి కానివ్వండి, ఈ పేదలందరికీ ఇల్లు కానివ్వండి, ఈ కాన్సెప్ట్స్ నడుస్తున్నాయి. ఇదే టైంలో విగ్రహాల ధ్వంసం కూడా జరుగుతుంది, అందులో వైఎస్ఆర్సీపీ పాత్ర ఉంది అంటున్నారు, దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఒక్క తెలివి లేనివాడే ఈ మాట అంటాడండి, తెలివి ఉన్నవాడు ఎవడో, మనిషి అయిన వాడు ఎవడో, తెలివి ఉన్నవాడు ఎవడు కూడా ఈ మాట అనడు. ఎందుకంటే సింపుల్ లాజిక్, గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా ఒక రిలీజన్ ప్రకారం చూస్తే ఆయన కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఫ్యామిలీ కానీ క్రిస్టియన్స్, కానీ అన్ని మతాలుగా అన్ని కులాలుగా గెలిచి 151 సీట్లు సంపాదించుకున్న ఒక హీరో. అటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ఓట్లు సంపాదించింది, హిస్టరీగా రికార్డ్, అది హిస్టరీలో రికార్డ్ ఆ ఓట్లు కూడా. 151 కాకుండా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, పోల్డ్ ఓట్స్ కూడా 80%,
ఈ పార్టీ పడప్పుడు ఎవరన్నా తెలివున్న వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసుకుంటాడా? మతం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ మన ఇండియన్ గవర్నమెంట్లో. మన ఇండియాలో హిందూ మతం అనేది పెద్ద సెంటిమెంటు. అది మతమో కాదో తెలియదు, కానీ సెంటిమెంట్ అయితే గట్టి సెంటిమెంట్ ఉంది. దాంట్లో దేవాలయాలు అన్నది చాలా మంచి సెంటిమెంట్. ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ దేవాలయాల మీద ఎందుకు దాడి చేస్తారు? అంత తెలివి తక్కువ పని ఎందుకు చేస్తారు అంటే ప్రభుత్వాన్ని వాళ్ళే పడగొట్టుకుంటారా? ఇది కేవలం రాజకీయ కక్షతో లేదా కుట్రతో మిగతా పార్టీలు చేసే స్కోప్ ఉందో తప్ప వైఎస్ఆర్సీపీకి అలా స్కోపే లేదు. సార్, ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి హిందూ దేవాలయాలపైన పర్టికులర్గా టార్గెట్ చేశాడు అన్న దానికి సమాధానం ఏంటి? ఇదే రాజకీయంగా ఆయన ఒకవేళ దేవాలయాలనే టార్గెట్ చేయాలనుకుంటే పెద్ద దేవాలయం తిరుపతి ఉంది, కాళహస్తి ఉంది, అన్నవరం ఉంది, ఎన్నో ఉన్నాయి, పెద్ద పెద్ద హిందూ టెంపుల్స్ ఉన్న ప్లేసులు ఉన్నాయి. ఎక్కడో రామతీర్థం వెళ్ళి ఎందుకు అటాక్ ఇస్తారండి? అక్కడ ఏమి లేనండి చోటు. నిజంగా ఆయనకి హిందూ మతం మీద కసి ఉంటే ఏం చేయాలంటే హిందువులు బాగా నమ్మే దేవుడిని అటాక్ ఇవ్వాలి. అది యాక్చువల్గా ఇప్పుడు బయట నుంచి చాలామంది మన గజనీ కానీ లేకపోతే మొఘల్స్ కానీ ఢిల్లీ సుల్తనేట్ కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు, నాదిర్ షా కానీ వచ్చేసి ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవాలయాలు పగలగొట్టేసి దేవాలయాలు ఎందుకు పగలగొట్టేవాళ్ళు? దేవాలయాల్లో విపరీతమైన ఆస్తి, డబ్బు, డైమండ్స్, గోల్డ్ ఉండేదనే ఉద్దేశంతో వచ్చేవారు. నిజంగానే కరెక్ట్, చాలా దేవాలయాల్లో మంచి ఖరీదైన విలువైన ఆభరణాలు అవి ఉండేది. వాటిని దోచుకుని వెళ్ళిపోయేవారు. దేవాలయాలు మంచి రిచ్ ప్లేస్గా ఉండేవి కాబట్టి. ఇప్పుడు రామతీర్థం లాంటి దాన్ని అటాక్ ఇవ్వడం వల్ల ఈ మరి ఈయన క్రిస్టియానిటీ ఎలా స్ప్రెడ్ అవుతుందని అర్థం కాదు. క్రిస్టియానిటీ స్ప్రెడ్ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లేకముందు బ్రిటిష్లు వచ్చిన దగ్గర నుంచి క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయింది. క్రిస్టియానిటీ అసలు ఎలాగొచ్చిందండి అని ఆలోచిస్తే, ఇప్పుడు హిందూ మతంలో ఎస్సీస్ ఉన్నారండి, అంటే దళితులు ఉన్నారు. హిందూ మతం కులాలుగా విభజించబడ్డ మతం. అన్నిటికన్నా అగ్రవర్ణం ఒకటి ఉంటే దళితులు కింద ఉన్నారు, బాగా కింద ఉన్నారు. వాళ్ళని మీరు అస్పృశ్యులు అంటారా అని వారు, మీరు గుళ్ళోకి వెళ్ళటాక లేదు, నీళ్లు తాగటాక లేదు, గాలి తీయటాక లేదు, మమ్మల్ని చూడటాక లేదు, మిమ్మల్ని మేము పట్టుకుంటాక లేదని మనుషుల్ని పశువులుగా చూసేవారు. ఇది ఫ్యాక్ట్. అటువంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళకి విద్య నేర్పించి వాళ్ళకి లెప్రసీ వచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు కట్టించి వాళ్ళకి స్కూల్స్ కట్టించి వాళ్ళు మీరు కూడా మనుషులే, మనందరం ఒకటే, మనుషులంతా ఒకటే అని చెప్పిన మతం క్రిస్టియానిటీ. ఇండియాలో ఫస్ట్ జంప్ జరిగింది అది. ఆ తర్వాత బుద్ధిజం కూడా చెప్పింది, అందరూ ఒకటే అని చెప్పారు. బుద్ధిజం కానీ సిక్కిజం కానీ అందరూ చెప్పింది ఏంటి, అంతా ఒకటే. కానీ హిందూ మతంలోనే దళితులు వేరు, బ్రాహ్మిన్స్ వేరు, రాజ్పుట్స్ వేరు, క్షత్రియ వేరు, వైశ్యులు వేరు అని వర్ణాలుగా విభజించబడారు. ఇప్పుడు కూడా ఉంది అది. ఇప్పుడు దళితులు ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటాక లేదు, బ్రాహ్మిన్స్ రెడ్డిలు చేసుకుంటాక లేదు, రెడ్డి కమ్మా చేసుకుంటాక లేదు. మరి ఈ కులాలు చిత్రమైన వ్యవస్థ కదా ఇండియాలో ఉన్నది. ఈ చిత్రమైన వ్యవస్థకి బలి పశువులు ఎవరు? దళితులు. అటువంటి దళితులు ఇంకో మతం ఏమి చూశారు. అందుకే దళితులు ఎక్కువగా ముస్లింస్కి వెళ్ళారు, అందుకే దళితులు ఎక్కువగా బుద్ధిజంకి వెళ్ళారు, అందుకే దళితులు ఎక్కువగా క్రిస్టియానిటీకి వెళ్ళారు. అంతే. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ కొత్త క్రిస్టియన్స్ అన్నవాళ్ళు బ్రిటిష్ ఇండియా, ఈస్ట్ ఇండియా కంపెనీ 1750 ఇండియాకి వచ్చారు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, తర్వాత 1764 బక్సర్, ఈ రెండు జరిగిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో స్థిరపడిపోయి 1857 సేబా మీటింగ్ జరిగిన తర్వాత 1858 బ్రిటిష్ పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేసి ఇండియన్ యాక్ట్ పాస్ చేశారు. అప్పటి నుంచి 1947 వరకు భారతదేశము క్రిస్టియన్ కంట్రీ అయినా యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ కంట్రోల్లో ఉంది. మరి అప్పుడు మత మార్పులు జరగవచ్చు కదా, వాళ్ళు ఫారినర్స్ కదా, వాళ్ళకి అసలు ఈ పరిపాలన అనవసరం కదా, వాళ్ళు ఎలా ధ్వంసం చేసి వెళ్ళిపోయారు కదా దేశాన్ని, ఆర్థికంగా ధ్వంసం చేశారు తప్ప
మతపరంగా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఎవరు చేయరు. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే, తెలివి ఉన్నవాడు ఎవడైనా సరే, రాజకీయ పరిపక్వత తెలిసిన వారు ఎవరైనా సరే మతాన్ని టచ్ చేయరు. కేవలం మతం స్ప్రెడ్ చేద్దాం ఉద్దేశంతో వచ్చిన క్రిస్టియన్సే మన ఇండియాని క్రిస్టియన్ కంట్రీ చేయలేకపోయారు. ఇది ఫ్యాక్ట్, ఇది చరిత్ర. 200 సంవత్సరం ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు, 200 సంవత్సరాలు వేల మంది వచ్చి కోట్ల మందిని పరిపాలించారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర అధికారం ఉంది. రవి ఆస్తామించిన సామ్రాజ్యం అనేవారు అంటే మొత్తం ప్రపంచం మొత్తం బ్రిటిష్ వాళ్ళదే. అటువంటి పవర్ఫుల్ బ్రిటిష్ వాళ్ళు ఇండియన్లో హిందూస్ని క్రిస్టియన్ కింద మార్చలేకపోయారు. ఏదో కొద్ది గొప్ప మార్చారు అంతే. ఎస్సీస్లో, ఎస్సీలో మార్చారు. ఎస్సీలో ఎందుకు మార్చారు? ఇదో ఈ కారణాల వల్ల మమ్మల్ని నీచులుగా చూస్తున్నారు, మమ్మల్ని మనుషులుగా చూడలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళారు. ఎక్కడైతే రెస్పెక్ట్ ఉందో మిగతా హిందువులు అలా ఉండిపోయారు. క్రిస్టియన్కి వెళ్ళలేదే. అటువంటి మెంటాలిటీ తెలిసి, అటువంటి సాయిల్ ఇది, అటువంటి చరిత్ర ఉన్న దేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ రాష్ట్రంగా చేద్దాం అనుకుంటున్నారని చంద్రబాబు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారని తప్ప అసలు సెన్స్ లేని టాక్ అండి. సార్ నిజంగా మా 90 న్యూస్ ప్రేక్షకులకు చక్కటి చరిత్ర మీరు ఇప్పుడు చెప్పారు. ఇంత చరిత్ర తెలిసి ఇంత విద్యావంతులు మీరు, ఇంత విద్య చదువుకున్నారు మీరు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వ్యవహరిస్తున్న సమయంలో, మరి మీరు ఇందాకన్నా తిరుమల తిరుపతి దేవస్థానం ముందు అటాక్ చేయాలన్నప్పుడు అక్కడే అటాక్ స్టార్ట్ అయింది కదా. ఎలా స్టార్ట్ అయిందంటే అక్కడ బస్ టికెట్స్ మీద వెనకాల క్రిస్టియన్ సంబంధించిన ట్యాంప్లెట్స్ కొన్ని రిలీజ్ చేశారు. అది మరి తెలియకుండా జరిగిందంటారా, లేకపోతే ఏమన్నా కుట్రపూర్తం చేశారంటారా? ఓకే, అంటే మరి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అక్కడ అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు సార్? అంత కుట్రపూర్తి చేస్తే ప్రభుత్వం ఆయన అధికారంలో ఉంది కదా. ఆయన తర్వాత వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత. అప్పుడు యాదవ్ గారు ఎవరు ఉన్నారు, యనమల రామకృష్ణ గారు తోడల్లుడు, వీఎం కూడా ఎవరు ఉన్నారు. సుబ్బారెడ్డి గారు తర్వాత వెళ్ళారు. ఇదే ఈ జగన్ గారు ముఖ్యమంత్రి అవగానే ఒకటే పాయింట్ అండి, అపోజిషన్ పార్టీ ఎస్పెషల్లీ చంద్రబాబు గారు ఎటుంటాయనంటే అధికారం గురించి ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు అని ఒక్కు ఒక్కానేస్తున్నాయి. ఎందుకంటే ఏమన్నా చేయగలడని ఏం చేశారు ఎవరిని? సొంత భార్య, సొంత భార్య. భార్య అంటే ఎవరండి? మనతో పాటు ఉండేవాడు కదా. వాళ్ళ ఫాదర్ అంటే ఎవరండి? తండ్రి లాంటివాడు కదా. తండ్రినే వెన్నుపోటు పొడిచాడు కదా. మీరు ఉన్న వెన్నుపోటు పొడుస్తారని ఎలా అనగలరు? మీరు రాజకీయ దురుద్దేశంగా మాట్లాడుతున్నారంటే అనొచ్చు. మీరు వెన్నుపోటు పొడిచాడు నన్ను వీడు అని చెప్పింది ఎన్టీఆరే. ఎన్టీ రామారావు గారే, చంద్రబాబు నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచావు, నా సొంత కూతురునిస్తే నాకు కత్తి ఇచ్చావు అని చెప్పి వాపు అయి చనిపోయాడు కదండి. ఇది కూడా చరిత్ర కదా. సో అటువంటి చరిత్ర కలిగిన చంద్రబాబు గారు ఇటువంటి పని చేయడం ఎందుకు అనుకుంటామండి? సొంత భార్య తండ్రిని, తర్వాత వాళ్ళ బావమరిదిల్ని, మరిదిల్ని అందరిని పక్కన పెట్టి విపరీతంగా బాలకృష్ణ కానీ, హరికృష్ణ కానీ, జూనియర్ ఎన్టీ కానీ ఎవరిని రానివ్వకుండా దాచుకునే అందరినీ ఇలా అధికారం చేజెక్కించుకోవడానికి రకరకాల కుయుక్తులు వేసిన మెంటాలిటీ చంద్రబాబు గారు, అందరూ తెలిసేది. నేనే కొత్తగా ఎలిగేషన్ నుంచి ఆరోపణ చేయట్లా, ఇది తెలిసిందే. సో ఆయన జగన్మోహన్ రెడ్డి ఈజీ టార్గెట్ చేస్తాడు. మామ టార్గెట్ చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి ఎంతండి ఆయనకి? సార్ ఇప్పుడు ఆంధ్రులకి ఎంతో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదాపై జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను పర్టికులర్గా ప్రత్యేక హోదా కోసం పోరాడతానని చెప్పి ఆయన చెప్పారు పాదయాత్రలో. మరి ఆ టైంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరే ఎంపీ, అంటే ఇక్కడ అమలాపురం ఎంపీ, ఇక్కడ మీరే మీ వాయిస్ ఇవ్వాలి, అప్పుడు ఎలా ఉండే సార్ స్టాండ్? చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గమనేవారా, లేకపోతే నిజంగా పోరాడమని చెప్పేవారా? ఇది తగ్గిపోయారు కదండి. అప్పుడు స్పెషల్ స్టాటస్ వదిలేసి ప్రత్యేక ప్యాకేజీకి వెళ్ళాడు కదా. స్పెషల్ అరే మీరు అది చూడండి సార్, అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు చంద్రబాబు రికార్డులో ఉన్నారు కదా. అదేమన్నా సంజీవినియా స్పెషల్ స్టేటస్ అని చెప్పాడు కదా ఆయనే. ఆయన మరి ఎన్డీఏ పార్ట్నర్ కదా. ఇదేమన్నాడు, భద్రాచలం సైడు మన పోలవరంలో 14 మండలాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఆంధ్రలో కలిగితే తప్ప ప్రమాణ స్వీకారం చేయనని చెప్పి అన్నాడంట. ఆయన చెప్పాడు, చెప్తాడు మనకి ఆయన.
లోపల ఎవరు ఏం చెప్పాడు తెలియదు. కానీ నా చిన్న ప్రశ్న ఏంటంటే, ఆ 14 మండలాలు లింక్ ఎట్టే కన్నా స్పెషల్ స్టేటస్ లింక్ ఎట్టు కదా అప్పుడైనా. సార్, మీరు స్పెషల్ స్టేటస్ మీరే సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు అందరూ అప్పుడు అపోజిషన్లో ఉన్నారు, చేశారు. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు ఫ్రెష్గా, అప్పుడే వచ్చారు. ఈయన అప్పుడే వచ్చాడు చక్కగా 14 మండలాలు ఆంధ్రలో కలపమని అడిగే కన్నా తవాలు వచ్చింది లేదు, చచ్చింది లేదు, లేని పని లైబిలిటీ వచ్చింది లే మనకి. సరే, స్పెషల్ స్టేటస్ మీరు అన్నారు, మీరే అన్నారు, అప్పుడు అపోజిషన్లో ఉన్నారు, ప్రభుత్వానికి వచ్చారు, మీరు అది ఇవ్వండి సార్ అడగచ్చు. సింపుల్, ఎందుకు అడగలేదు? స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారికి క్లారిటీ లేదు, దాని మీద అసలు స్వచ్ఛత లేదు. సరైన క్లారిటీ లేకే అమరావతి పోలవరం, అమరావతి పోలవరం అని చెప్పి ఏటీఎం ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని వచ్చి నువ్వు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నావు అన్నాడంటే అదేమన్నా జోక్ అండి? మనం సీరియస్ తీసుకోవాల్సిన విషయం ఇది. యాక్చువల్గా ఆ ప్రధానమంత్రి గారు అనేసి వదిలేశాడు, కానీ అప్పుడే సిబిఐకి ఇవ్వాలి ఆయన యాజ్ పర్ రూల్. ప్రధానమంత్రి పబ్లిక్లో ఏటీఎం అంటే నువ్వు కరప్టు అని క్లియర్గా చెప్పి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేయలేదు. అది కూడా మోడీ గారు తప్పండి. అది ఒకటి కరప్ట్ అని తెలిసిన తర్వాత కూడా కామ్ ఉంటుంది, అది తప్పు చేయడం ఎంత తప్పో ఆ తప్పు చూస్తూ కామ్ ఉంటాడు అంతే తప్పు, డబల్ తప్పు. అది ఈయన ఏటీఎంగా వాడుకుంటున్నాడు, దీన్ని ఎనీ టైం మనీ కింద వాడుకుంటున్నాడు, ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు పోలవరం డబ్బులు తీసుకుంటున్నాడు సొంతానికి అని ప్రధానమంత్రి అన్నప్పుడు మీరు అప్పుడు సిబిఐ ఎందుకు వేయలేదు, ఆయన జైల్లో ఎందుకు పెట్టలేదు, అలా ప్రభుత్వం ఎందుకు బర్తరఫ్ చేయలేదు, మీరు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి, మీరు ప్రధానమంత్రి అన్న తర్వాత ఎందుకు చేయలేదు? సార్, ఇప్పుడు ఇది ఈ పేదలందరికీ ఇల్లు అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దేవుళ్ళ చూస్తున్నారు సార్. మాకున్న రిపోర్ట్ ప్రకారం టూ ఫ్రెండ్ చెప్పాలంటే ఈజ్ ఏ డమ్మి గాడ్ ఫర్ ఆర్ ద పబ్లిక్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డమ్మి గాడ్ అయిపోయి ఈరోజు ఆయన. అటువంటి జగన్మోహన్ రెడ్డి అంత కష్టపడి ఆ పథకం పెడుతుంటే మధ్యలో దళాలు ఎవరైతే ఉన్నారు, ఈ ల్యాండ్ ఈక్విజేషన్, పర్టికులర్లీ ల్యాండ్ ఈక్విజేషన్, అమలాపురం కాన్స్టిట్యూషన్ కానివ్వండి, కాకినాడ కానివ్వండి, ఇతరితర ప్లేస్లో కానివ్వండి, ముఖ్యంగా ముఖ్యంగా ఏదైతే మన చొల్లంగి ప్రాంతాలు ఉన్నాయో ల్యాండ్ ఈక్విజేషన్ రైతులకు మభ్యపెట్టి కొన్ని లక్షలకు వాళ్ళ మధ్య దళాలు వచ్చి చేస్తున్నారు కదా. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు నెగిటివ్ మార్క్ పడుతుంది కదా, దీన్ని ఎలా మీరు ఇచ్చేస్తారు? దాన్ని దళార్లు ఈ ల్యాండ్ ఇవన్నీ కూడా ఇది కూడా క్రియేషన్ అండి. ప్రూఫ్ ఉంటే చూపించండి. ఆ ప్రూఫ్ డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తాం. అటువంటి ల్యాండ్ ఉంటే అని ఉంటే డెఫినెట్గా క్యాన్సిల్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిది ఒక పాలసీ అండి, డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఆయనకి కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. కరప్షన్ ఫ్రీ, కరప్షన్కి నో టాలరెన్స్ జోన్, ఇది జీరో టాలరెన్స్ గవర్నమెంట్, ఇది కరప్షన్కి ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఆయన అభివృద్ధి ఎంత ఇంపార్టెంటో దానికన్నా డబల్ ఇంపార్టెంట్ అవినీతి లేకుండా. అందుకే కదండి వాలంటీర్ సిస్టమ్ పెట్టింది, సెక్రటరేట్ పెట్టింది. ఎందుకండి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాలంటీర్లు వచ్చి అడిగితే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, పెన్షన్ కానీ, రేషన్ కానీ ఏదైనా సరే వాళ్ళు వచ్చి చేస్తారు. ఇంకా అంటున్నప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చో, ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చో, లేకపోతే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళో, దేనికి వెళ్ళో, పాస్పోర్ట్ చేయాలంటే ఇవన్నీ ఒక వ్యక్తి ద్వారా చేసేటట్టుగా చేశాడంటే దాని వెనకాల అర్థం ఏంటండి? అవినీతి రహితమైన సమాజం సృష్టిద్దామన్న ఉద్దేశంతో పెట్టిన వ్యవస్థ అది. సో అటువంటి ఆయన ల్యాండ్లో లక్షలు లక్షలు దాన్ని పెంచేసి కొనిపిస్తే అదాన్ని తెలిస్తే కాముంటాడండి. చిన్న క్లారిటీ సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేయని చెప్పట్లా, మధ్యలో దళారులు ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ దళారులు ఉన్నారో ఖచ్చితంగా వీ హ్యావ్ ద ప్రూఫ్ అండి. ఖచ్చితంగా 90 న్యూస్ తరపు నుంచి మీరైనా సీఎంగా తీసుకెళ్ళండి సార్, 90 న్యూస్ అనే ఛానల్ వచ్చింది, నాకు చూపించింది, ఖచ్చితంగా ఇంటర్వ్యూ మీకు చూపిస్తాము. దానివల్ల మన సీఎంకే బ్యాడ్ అవ్వకుండా ఉండడానికి మా ప్రయత్నం, అంటే అంత కష్టపడి ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు, మీలాంటి విద్యావంతులు ఆయన వెనకాల ఉన్నప్పుడు ఇలా జరగడం కూడా మీ కష్టానికి మరి మైనస్ అవుతున్నట్టే కదా సార్. దళారులు వైఎస్ఆర్సీపీలు లేరు, ఫస్ట్ పాయింట్. వైఎస్ఆర్సీపీ దళారులు అన్నారు మీరు. వైఎస్ఆర్సీపీ అనేది ఒక ప్యూర్ క్రిస్టల్ గోల్డ్ అండి, అది 24 క్యారెట్ గోల్డ్ వైఎస్ఆర్సీపీ. దానిలో దళారులు ఉండరు, ఒకవేళ ఉండుంటే బయట నుంచి వచ్చి చేరి వైఎస్ఆర్సీపీ అని చెప్పుకుని దళారుగా చేశారేమో, దళారులుగా చేశారేమో, కానీ వైఎస్ఆర్సీపీ
ఆదర్శంగా తీసుకుంటే ఆ పార్టీ యొక్క రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు కానీ మేనిఫెస్టో చూస్తే ఈ దళారు వ్యవస్థలకు ఎటువంటి స్కోప్ లేదు. ఇది ఎవరు నాకు అయితే తెలియదు, మీరు చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. సార్ ఇంత అదే సార్ పండల్ రవీంద్ర బాబు గారు అంటే ఇంతే ట్రాన్స్పరెంట్గా ఉంటారన్న విషయం మాకు డే వన్ తెలుసు కాబట్టి మీ యొక్క ఇంటర్వ్యూ కోసం మేము ఎంత వెయిట్ చేశాము. ఒక్కటి ఏంటంటే ప్రజలు కూడా చూస్తున్నారు ఇట్టు ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండి ప్రజలకు ఏదో మంచి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఫాలో అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దేర్ ఈజ్ నో క్వశ్చన్, దేర్ ఇస్ యునానమస్ ఆన్సర్, ద వన్ పర్సన్ ఈజ్ దేర్ నన్ అదర్ దెన్ పండుల రవీంద్ర సార్. అటువంటి మీపై ఓఎన్జీసీలో 1000 crores మీరు డిమాండ్ చేశారు అని ఒక రూమర్ వచ్చింది, ఆ రూమర్ ఎంతవరకు మేము నమ్మాలి సార్? రూమర్ కాదండి, ఫ్యాక్ట్ అయ్యేది. వై సార్ వాట్ హ్యాపెన్? 1000 crores కాదండి, నేను డిమాండ్ చేసింది చాలా ఎక్కువ డిమాండ్ చేశాను. ఓఎన్జీసీకి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో జిఎస్పిసి కానీ రిలయన్స్ కానీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ కోనసీమలో ఎంతైతే వాళ్ళు సంపాదిస్తున్నారో దానిలో 10% తప్పనిసరిగా కోనసీమలో ఖర్చు పెట్టాలి. ఎందుకంటే వీళ్ళ ఓఎన్జీసీ ఆపరేషన్స్ వల్ల ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఆపరేషన్స్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎంత ఘోరంగా బాధపడుతున్నారంటే ఓడల్ రేవ్ అని ప్రాంతం ఉంది, అక్కడ వశిష్ట ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఆ ఓడల్ రేవ్ గ్రామానికి తాగునీళ్ళు లేవు, రోడ్లు లేవు, అక్కడ ఇసుక తవ్వేస్తున్నారు, రోజు రోజుకి సముద్రం లోపలికి వచ్చేస్తుంది. అసలు ఏ పరిస్థితుల్లో వీళ్ళు డబ్బులు ఇక్కడ సంపాదిస్తున్నారు తప్ప, లాభాలు గడిస్తున్నారు తప్ప ఇక్కడ ఏం ఖర్చు పెట్టట్లేదు. అందుచేత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాకుండా అంటే సిఎస్ఆర్ అనేది ఒక లీగల్గా ప్రొవిజన్, అది కొద్ద గొప్ప 2% నెట్ ప్రాఫిట్లో ఖర్చు పెట్టాలి ఎక్కడైనా సరే. అది ఎక్కడ ఖర్చు పెట్టాలన్న రూల్ ఒక క్లారిటీ లేదు, ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు వాళ్ళు. సపోజు 1000 crores లాభం వచ్చింది వాళ్ళకి, దానిలో 2% ఖర్చు పెట్టాల, అది రూల్. కానీ అది కోనసీమలోనే ఖర్చు పెట్టాలని రూల్ లేదు, ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు వాళ్ళు, ఆ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తారు. నేను అడిగింది ఏంటంటే మీరు ఇక్కడ సంపాదన ఇక్కడ ఖర్చు పెట్టండి, ఇది నా డిమాండ్. అప్పుడే కాదు ఇప్పటికీ డిమాండ్, అది ఇప్పటికీ కూడా ఏ ప్రాంతంలో ఏ కంపెనీ వల్ల ఏ రకమైన డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ ప్రజలు ఫీల్ అవ్వకుండా ఉండాలంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెట్టిందే దాని వెనకాల అర్థం ఇది. అక్కడ ఇండస్ట్రీ పెట్టినప్పుడు కానీ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ జరిగినప్పుడు కానీ మత్స్యకారులు కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ జీవనోపాధి దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళకి కొద్ది ఒక డబ్బులు ఇస్తే వాళ్ళ యొక్క జీవనోపాధి దెబ్బతినకుండా వాళ్ళు చేస్తున్న పనులకి అడ్డు రాకోకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతో పెట్టిన కాన్సెప్ట్ ఇది సిఎస్ఆర్ అని. అటువంటిది ఏం చేస్తున్నారు వీళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు కానీ లేదా గెయిల్ ఆపరేషన్స్ కానీ కేర్న్ ఇండియా కానీ రిలయన్స్ కానీ ఆయిల్ ఇండియా కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, డబ్బులు తీసుకెళ్ళి కూర్చోట ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ ఖర్చు పెట్టలేదు. అందుకనే నేను 1000 crores అనేది చాలా ఆశాస్పదం ఉంది, అంత స్పెసిఫిక్ ఫిగర్ చెప్పలేదు కానీ 10% ఆఫ్ ది ఎర్నింగ్స్ ఖర్చు పెట్టాలి. అది 1000 ఏంటంటే 5000 crores కూడా రావచ్చు, చాలా రావచ్చు అది ఆ అమౌంట్. నేను యాక్చువల్గా రైల్వే కూడా మీరే ఖర్చు పెట్టాలని చెప్పాను, రైల్వేకి సంబంధించి ఖర్చులు ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవాలా అంటే వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. యాక్చువల్గా అప్పుడు 500 crores కూడా అడిగాను నేను, ఒకళ్ళని 200 crores 100 crores అడిగాను, వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు ఎస్ ఒకవేళ రైల్వే బడ్జెట్లో డబ్బులు రైల్వే మంత్రి లేదంటే మీరు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది మీరు, ఇక్కడ మంచినీళ్ళు లేకుండా చేసింది మీరు, ఇక్కడ తీర ప్రాంతాలను కానీ కలుషితం చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టింది ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్ వాళ్ళు. సో మీ నైతిక బాధ్యత అది, అంతేది ఖర్చు పెట్టాలి ఇక్కడ అని గట్టిగా పట్టుపట్టుకున్నాను సార్. చాలా చక్కటి క్లారిటీ అయితే ఇచ్చారు దీని మీద, అంటే 100% అంటే నేను ప్రజల కోసమే డిమాండ్ చేశాను తప్ప దేర్ ఇస్ నో, ఇప్పటికే చేస్తున్నానండి, ఐ స్టిల్ డిమాండ్ ఇట్స్ మై రైట్. నా దగ్గర కాదు కోనసీమ వాళ్ళందరూ బర్త్రేట్, అది వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏం చేసేవాళ్ళు గెయిల్ ఆపరేషన్స్ వల్ల 29 మంది బుగ్గు అయిపోయారండి, బుగ్గులా అయిపోయారు, గుర్తుపట్టలేకపోయారు సవాళ్ళు నగరంలో. వాళ్ళకి ఏంటండి పాప అమాయకులు, కోనసీమలో చక్కని చెట్లు, మంచి నీరు, మంచి గాలి, స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన వాతావరణం. మరి ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చిన తర్వాత కదండి దరిద్రం అయిపోయిన జీవితాలు, ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు బాగుపడాలా? పాడైపోయి చివరికి సెలైనేషన్ అని చెప్పి
అమలాపురం దాకా సెలైన్ వాటర్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే ఐలాండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్ ఆ డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ వల్లని జియోలాజికల్ సర్వే వాళ్ళు చెప్పారు. ల్యాండ్ సబ్సిడియన్స్ అన్నారు. ల్యాండ్ సబ్సిడియన్స్ అంటే ఇప్పుడు మీరు ఎదురులోకి వెళ్తే రోజుకు ఒక ఇంచు పడిపోతూ ఉంటుంది లోపలికి, నెలకి ఇంత పడిపోతూ ఉంటుంది, ఒక సంవత్సరం వెళ్తే కొంత ఒక ఎకరం పడిపోద్ది లోపలికి. దాన్ని కట్టేయండి అని ఇప్పుడో చాలాసార్లు అడిగాను. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. అది ఎందుకు అవుతుంది ల్యాండ్ సబ్సిడియన్స్ అని మీరు పరిశోధిస్తే జియోలాజికల్ సర్వే వల్ల ఓఎన్జీసీ ఆపరేషన్స్, ఆ డ్రెడ్జింగ్ ఆపరేషన్స్, రిలయన్స్ ఆపరేషన్స్ వల్ల అవుతుందని చెప్పారు. దాని కంపెన్సేషన్ పెట్టాలి కదా వీళ్ళు, కట్టలేదు. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆధీనంలో ఉండటం వల్ల మనం వాళ్ళని అడగటం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం. రోడ్డు మీదకి వస్తే లా అండర్ అని చెప్పి లోపల అరెస్ట్ చేస్తారు. సార్, ఇప్పుడు దీని మీద మీరు చాలా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు ఎమ్మెల్సీగా మీ సర్వీస్ చేస్తున్నారు. మా 90 న్యూస్కి మేము ప్రతిరోజు మండే ఏదైతే గ్రీవెన్స్ ఉంటుందో స్పందన కార్యక్రమాలకు మేము వెళ్తున్నప్పుడు సార్, మాకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందుతున్నాయని కొంతమంది ఆనందం వ్యక్తం చేసినప్పటికీ కొంతమంది వృద్ధులు, ఎస్పెషల్లీ వృద్ధులు కానివ్వండి లేకపోతే ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా కానివ్వండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే సార్, మీకెందుకు చెప్తున్నామంటే యూఏద పర్సన్ టు కరెక్ట్ పర్సన్ టు టేక్ టు ద సీఎం, మీరే చేయగలరు అది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం కింద కొంతమంది సాటిస్ఫై చేస్తున్నారు, సక్సెస్ఫుల్ 100% రేట్. అలాగే పేదలందరికీ ఇల్లు విషయంలో ఇంకొంతమంది సక్సెస్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం అందరికీ ఇల్లు కట్టుకోండి అంటే ఒకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన ఇష్యూ సార్, ఇది చేసినప్పుడు వాళ్ళకి ఇలా ప్లాస్టింగ్స్ కానీ లేకపోతే ఫ్లోర్స్ కానీ ఇలా అమౌంట్స్ రిలీజ్ చేస్తుంటారు ప్రభుత్వం. ఆ అమౌంట్ రిలీజ్ చేయడం వల్ల ఈరోజు ఏలేశ్వరంలో ముఖ్యంగా మేము చూసాం కాబట్టి ఏలేశ్వరంలో ఒక నెయ్యిల్పేట ఏరియాలో ఇప్పుడు దాకా గృహం నిర్మాణం అవ్వక ఆ ప్లాస్టింగ్స్ కూలిపోయి వాళ్ళు ఆ సుదీలమైన భవనంలోనే ఉండాల్సి వస్తుంది. మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు సార్? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకండి, మీరు నాకు చెప్పారు కదా, నేనే చేస్తాను. చెప్పండి సార్. చేస్తాను, మాట్లాడతాను. మీరు చెప్పింది మీరు యాజ్ ఏ ప్రెస్గా చెప్పారు, మీరు యాజ్ ఏ ఎమ్మెల్సీగా అక్కడ బాధ్యత గల ఒక జడ్పీటీసీ ఎంపీటీసీ లేరు కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు ఉంటారు, అంతకాలేదు అక్కడ ఎంఆర్ఓ ఉంటారు, ఆర్డీఓ ఉంటారు, రెవెన్యూ వ్యవస్థ ఉంది, వాళ్ళు గ్యారంటీగా ఎంక్వైరీ చేసి మీరు చెప్పింది నిజంగా కరెక్ట్ అయితే తప్పకుండా. ఆల్రెడీ మీరు చెప్పాను సార్, చెప్తే వాళ్ళు ఏమంటారంటే ఫండింగ్ ఇంకా రాలేదు చెప్పారు కాబట్టి నేను కూడా నా ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు పండుల రవీంద్ర గారితో మాట్లాడిన తర్వాత టు బి ఫ్రాంక్ ఇంకా మాకు కొంచెం ఇంకా గౌరవం పెరిగింది. ఎందుకంటే మీ మీద ఉన్న అపోహలు, లేదు పండుల రవీంద్ర 1000 కోట్లు తన సొంతంగా డిమాండ్ చేశారు, లేదు కావాలని చంద్రబాబు టికెట్ ఇవ్వలేదంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు, ఇలా ఎన్నో రూమర్స్ మీ మీద ఉన్నాయి, అవన్నీ ఈరోజు తేటతెమలు చేసేసారు. మీరు ది వాల్యుబుల్ పర్సన్తో మాట్లాడడం మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ పర్సన్తో మాట్లాడడం సరే ఇది సార్ అరుదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒకసారి మీరు ఆలోచించుకోండి, 151 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలో ఎనీబడి ఈస్ దేర్ లైక్ యూ? దేర్ ఆర్ సో మెనీ, దేర్ ఆర్ సో మెనీ, బట్ ఈవెన్ దో దీస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్, దీస్ టైప్ ఆఫ్ ఎథిక్స్, దర్ ఇస్ నో డౌట్ 100% పన్నుల రవీంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ టు అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూశారు కదా, ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పన్నుల రవీంద్రబాబు ఇంటర్వ్యూ మనం చూసాం. ప్రజల కోసమే అతను ఉన్నానని, ప్రజల సంక్షేమమే తనకి మేనని, అమలాపురం ఓఎన్జీసీలో కానీ ఏదైనా అమౌంట్ డిమాండ్ చేశాము అంటే అది ప్రజల సంక్షేమం కోసం తప్ప మా ప్రయోజనం కోసం కాదని, ఇప్పటికీ కూడా చేస్తున్నానని, ఎప్పుడు కూడా ప్రజల కోసమే పండుల రవీంద్ర పనిచేస్తాడని ఆయన ఘంటాస్పదంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఆయనకి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ జగన్మోహన్ రెడ్డి వారిపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిక్షణం ప్రజల కోసం, పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న పన్నుల రవీంద్ర గారితో ఇప్పటివరకు గెస్ట్ వర్క్ కార్యక్రమం కొనసాగింది. ఇది ఈరోజు గెస్ట్ వర్క్ కార్యక్రమం. మరో గెస్ట్తో మరో గెస్ట్ వర్క్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.